ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అనే నినాదంపై ఈరోజు ద్వారకా తిరుమల మండలంలో బస్ స్టాండ్ దగ్గర మేము ఈ బంద్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అడ్డగోలుగా రాష్ట్రాన్ని నిడదీసింది కాక చంద్రబాబు నాయుడు ఆంధ్రుల 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట పెట్టి అది ఏది చేయకుండా కాలయాపం చేస్తున్నాడు. ఎందుకంటే గత నుంచి కూడా మా నా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అలుపెరిగిన పోరాటాలు చేస్తూ ఢిల్లీ నడిబొడ్డిన అదేవిధంగా ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బంద్లు ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఇదేది సేమ కుట్టినట్టు చేస్తూ ఈయన ఎంతసేపు చోద్యం చూస్తున్నాడు తప్ప ఏది పట్టించుకోవట్లేదు. ఇదేంటంటే ఆయన కావాల్సిన ఎంతసేపు డబ్బును సంపాదించి దోచుకోవడం తప్ప వేరొకటి కాదని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఏది జరిగినా ఈ బంద్కి ఇంకా తీవ్రంగా చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ బంద్ చేస్తాం.